గార్డెన్ లో విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి బడంపై మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించిన అనంతరం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో 32 వార్డులను బడంపై టిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ కార్యకర్తలకు న్యాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు మరియు మహిళా నాయకురాలు, వార్డ్ మెంబర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానికంగా ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్ జెండాని వంటిన జనాలకి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సర్పంచ్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మెజార్టీ సర్పంచ్లకు గెలిపించారు. జిల్లా పరిషత్ ఎలక్షన్స్లలో 32 జిల్లా పరిషత్ చైర్మన్లను గెలిపించిన ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. మొన్న జరిగిన బై ఎలక్షన్ హుజూర్నగర్లో ఏదైతే ఉందో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక పార్టీకి అయితే డిపాజిట్ కూడా రాకుండా 43 మెజార్టీతో గెలిపించిన ప్రజలకి నిజంగా ధన్యవాదాలు. ఈరోజు మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్టు దీవించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రణాళికబద్ధంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఒక ప్రణాళిక తీసుకొని వెళ్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక నిధులు పట్టణాలకు ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మరొకసారి బలోపేతం చేయాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇందులో బడంపేట మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాల 95 కోట్ల పన్ను చేస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే 42 కోట్ల పన్ను నేను చేయగలిగానంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్ అని మాత్రం మరొకసారి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఒక మన కాన్స్టిట్యూన్సీలోని 216 కోట్లకు సంబంధించిన వాటర్ వర్క్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో 136 కోట్ల వర్కులు కంప్లీట్ అయినాయి, రిజర్వేర్ కంప్లీట్ అయినాయి, 316 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకొచ్చారు. ఇంకొక 214 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకురావాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఇంకొక 100 కోట్ల అడిషనల్ అమౌంట్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రాగానే ప్రతి ఇంటికి ఈ మధ్య మన అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా బడంపేట, మీర్పేట అలాంటి ప్రాంతం, జిల్లలు కూడా లేదు బట్ మీర్పేట, బడంపేటలో కొంచెం మంచినీటి సమస్య ఎదుర్కొని ఉన్నారు. దాన్ని శాశ్వతంగా పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్ అటెన్షన్ ఇచ్చారు. తొందరలో ప్రతి కాలనీకి కూడా పైప్ లైన్ వేసుకురావడం, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వడం, వాటర్ కూడా అలొకేషన్ కూడా ఎక్కువ చేయడం జరుగుతుందని మరొకసారి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న వాళ్ళకి సహకరించండి, మా హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ చేయండి, ఇంకా భవిష్యత్తులో ఎక్కువ పనిచేసే అవకాశాన్ని కల్పించాలని, టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని వచ్చిన ప్రతి సోదరుని కూడా ఆశీర్వదించమని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.